చంద్రబాబు పతనానికి ఆపరేషన్ గరుడ. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు. గడ్డిపూస మలవని ఎడారి భూముల్లో కూడా పంటలు పండించగల సామర్థ్యం వీరిద్దరిది. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట అయిన త్రిపురలోనే కాషాయం జెండా ఎగరవేశారు. అసలు అధికారంలోకి వస్తామా అన్న ప్రశ్నల నుంచి 29 రాష్ట్రాలున్న భారతదేశంలో 21 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి కమలాన్ని వికసించేలా చేశారు. మిగిలిన 8 రాష్ట్రాల్లో కూడా ఎలా పాగా వేయాలా అని ఈ కమల ద్వయం పావులు కదుపుతోంది. మిత్రపక్షమా ప్రతిపక్షమా అన్నది మోడీ అమిత్ షాల ఆలోచన కాదు. దేశం మొత్తం కమలం ఒక్కటే కనిపించాలనేది వీరి సుదీర్ఘ లక్ష్యం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా సొంతంగా అధికారాన్ని చేపట్టాలనేది బీజేపీ వ్యూహం. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చేసిన తర్వాత అమిత్ షా ఆపరేషన్ గరుడను చేపట్టినట్లు ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలనేది ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ఆపరేషన్ గరుడకు రామ్ మాధవ్ సారథ్యం వహించనున్నారు. ఇప్పటికే ఈ ఆపరేషన్స్కు సంబంధించి దిశానిర్దేశం అయిపోయిందని, ఇక అమలు మాత్రమే మిగిలి ఉందని సమాచారం. 2 రోజుల క్రితం అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన బీజేపీ నేత సమావేశంలో రామ్ మాధవ్ ఈ మేరకు హింట్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు టీడీపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని శత్రువుగా చూపేందుకు విమర్శలు చేసిందని రామ్ మాధవ్ అన్నారు. ఇక నుంచి బీజేపీ ఎదురుదాడి చేయనుంది. టీడీపీ చేసిన అన్యాయాలను అక్రమాలను ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలను కమ్మంపాటి హరిబాబు నుంచి రామ్ మాధవ్కు అప్పగించనున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడిపై ఉన్న పాత కేసులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొచ్చి టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఆపరేషన్ గరుడలో మొదటి అడుగు. దీనిని ముందే పసిగట్టిన చంద్రబాబు తనపై కుట్ర జరుగుతోందని, కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపవచ్చని తన మీడియా ద్వారా లీకులు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది. దీని ప్రకారం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ సహాయంతో టీడీపీని మత్తిగర్పించి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది ఆపరేషన్ గరుడ ఉద్దేశమని ఆ పత్రిక పేర్కొంది. ఎన్నికల అనంతరం ఏపీలో బలమైన ప్రతిపక్షంగా నిలబడాలనేది మోడీ అమిత్ షాల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, సొంతంగా ఎదగాలని ఆలోచిస్తున్న బీజేపీ అప్పుడు మాత్రం వైసీపీ నాయకత్వాన్ని సమర్థిస్తుందా, ఆ తర్వాత వైసీపీని దెబ్బతీసి తాను అధికారంలోకి రావాలని బీజేపీ భావించదా అనేదే ప్రశ్న.